So hey guys, welcome back to my channel Gaming with Ravi. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో జస్ట్ ఇందాకే ఒక చిన్న అప్డేట్ వచ్చింది. సో అదేంటంటే మనకి ఎఫ్ఎఫ్ టోకెన్ ఎక్స్చేంజ్ సెక్షన్ అయితే తీసేశాడు. సో టోటల్గా రిమూవ్ చేశాడు, ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో చూసారు కదా మీరు కూడా ఇక్కడ, సో ఆ ఎఫ్ఎఫ్ టోకెన్ ఎక్స్చేంజ్ స్టోర్ అయితే తీసేశాడు. సో కావాలంటే మీకు ఇక్కడ ఆ టోకెన్స్తో కూడా ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఒకసారి ప్రెస్ చేసి కూడా చూపిస్తాను. సో మనకి ఏంటంటే ఈవెంట్ టైం ఎండ్ అని చెప్పేసి వస్తుంది. సో అందులో ఉన్న బండిల్స్ ఆల్మోస్ట్ అందరు కూడా రిడీమ్ చేసుకున్నారు అనుకుంటాను. సో నేను అయితే ఆల్రెడీ చేసేసాను. సో అందుకే చూసారు కదా నా దగ్గర ఓన్లీ 2 టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈవినింగే చేశాను నేను అది కూడా. సో మంచి పని చేశాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ఉంటారు కదా, సో అన్న మేము రిడీమ్ చేసుకోలేదు, సో మా పరిస్థితి ఏంటిది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో చెప్పేస్తాను మీకైతే, ఫుల్ క్లారిటీగా చెప్పేస్తాను. అండి, బండిల్ ఎంతమంది తీశారు, ఎంతమంది తీయాలి అని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ ఏంటంటే ఈ ఈవెంట్ సెక్షన్ ఉందిగా, అంటే ఈ ఎఫ్ఎఫ్ టోకెన్ ఎక్స్చేంజ్ స్టోర్ సెక్షన్ ఉందిగా. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి టోటల్గా రిమూవ్ చేయలేదు. ఓకే, సో ఈ OB27 తర్వాత మనకి ఏంటంటే చాలా బగ్స్ అండ్ గ్లిచెస్ నడుస్తున్నాయి కదా. సో అందులోనే ఇది కూడా ఒకటి అనమాట. సో మేబీ చెప్పలేము, మన గరీనాబాబే తీసేసి ఉండొచ్చు, ఒకవేళ తీసినా సరే. సో మేబీ న్యూ ఐటమ్స్ యాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఏదైతే టోటల్గా రిమూవ్ చేయలేదు. సో ఇది వచ్చేసి జస్ట్ చిన్న గ్లిచ్ ఆర్ బగ్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి మళ్ళీ మనకి సో టుమారో మార్నింగ్ కల్లా రావచ్చు, లేదంటే ఇంకొక 1 డే పట్టచ్చు. బట్ డెఫినెట్గా అయితే మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. సో ఎవరైతే రెడీమ్ చేసుకోలేదు, సో వాళ్ళు కూడా రెడీమ్ చేసేసుకోవచ్చు. సో ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలామంది ఉంటారు కదా, సో ఈవెంట్ సెక్షన్ ఒకేసారి క్లోజ్ అయిపోయేసరికి సో కంగారు పడుతూ ఉంటారు కదా. సో ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామంది గమనించకపోవచ్చు, బట్ నేను చూశాను కాబట్టి. సో నేనైతే అందరికన్నా ఫాస్ట్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ అన్ని కూడా మీకు అందరికన్నా ఫస్ట్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఓకేనా. సో ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకు అందరికన్నా ఫస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇస్తున్నాను కూడా. సో ఫ్రెండ్స్, వీడియో టాపిక్ అయితే ఇంతే. సో మనకి ఎఫ్ఎఫ్ టోకెన్ ఎక్స్చేంజ్ ఈవెంట్ అయితే క్లోజ్ చేశాడు. అండ్ అది నాకు తెలిసి ఒక చిన్న గ్లిచ్ అనుకుంటున్నాను. సో ఒకవేళ మన గరీనాబాబే రిమూవ్ చేసినా సరే మళ్ళీ తొందరలోనే తీసుకొస్తాడు, ఓకేనా. సో ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, వీడియో టాపిక్ ఇంతే కాబట్టి సో మనమైతే ఇంకా ఎక్కువ మాట్లాడకుండా వీడియోని ఎండ్ అప్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్ గైస్.